నువ్వు నేను ప్రేమ ఈరోజు ఎపిసోడ్లో పద్మావతి ఆర్య తన ఫోన్కి పంపిన ఎంగేజ్మెంట్ రింగ్ ఫొటోస్ని విక్రమాదిత్యకు చూపెట్టేందుకు విక్రమాదిత్య రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. విక్రమాదిత్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. పద్మావతి విక్రమాదిత్యను చూస్తూ, శ్రీనివాస, నేను ఏదో ఆయన మనసు కావాలని బాధ పెట్టినట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పోయి ఉంగరాలను చూపెడితే ఏమంటాడో ఏమో, నువ్వే కాపాడు అనుకుంటూ విక్రమాదిత్య దగ్గరికి వచ్చి సారు అని పిలుస్తుంది పద్మావతి. విక్రమాదిత్యతో, ఆర్యగారు మీ నిశ్చితార్థానికి ఉంగరాల ఫోటోలు పంపించారు, మీరు ఒకసారి చూసి ఫైనల్ చేసి పంపించమన్నారు, వీటిలో ఏది బాగుందో చెప్పండి అని అంటుంది. విక్రమాదిత్య పద్మావతిని చూసి సమాధానం చెప్పకుండా ఫోన్లో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. పద్మావతి సారు అని పిలుస్తూ శ్రీనివాస అని అనుకుంటుంది. ఏంటి సారు, చెప్పేది వినిపించుకోకుండా అలా పోతున్నారు అని అంటుంది. విక్రమాదిత్య రూమ్లో నుంచి వెళ్ళిపోతుంటే, ఆగండి సారు అంటూ విక్రమాదిత్యను ఆపుతుంది పద్మావతి. అసలేంటి మీ ప్రాబ్లం సారు, నన్నెందుకు దూరం పెడుతున్నారు అని అడుగుతుంది. నేనేమి నా పని మీద విసిగించడం లేదు కదా, మీ నిశ్చితార్థం కోసమని ఉంగరాలు పంపించారు, వీటిలో ఏది నచ్చిందో చెప్తే అయిపోతుంది కదా, దానికెందుకు అంత మొహం చాటేస్తున్నారు, మీరు ఇచ్చే సమాధానం కోసం మా అక్క ఆర్యగారు ఎదురు చూస్తున్నారు, ఇందులో ఏదో ఒకటి చెప్పండి సారు అని అడుగుతుంది పద్మావతి. విక్రమాదిత్య ఎందుకు చెప్పాలి అని పద్మావతిని అడుగుతాడు. పద్మావతి ఎందుకు చెప్పకూడదు సారు అని అంటుంది. విక్రమాదిత్య, నీ నిశ్చితార్థం గురించి నువ్వు నాతో ఇలాగే చెప్పావా, లేదు కదా అని అంటాడు. పద్మావతి, మాది వేరు మీది వేరు సారు అంటుంది. విక్రమాదిత్య, కాదు అంటూ, నువ్వే వేరు చేసి మాట్లాడుతున్నావు, బాధపడేలా ప్రవర్తిస్తున్నావు, మళ్ళీ ఏమీ తెలియనట్టు కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నావు అని అంటూ, నీలాన్ మనసు చంపుకొని ఉండలేను పద్మావతి అని అంటూ, అది నా వల్ల కాదు అని అంటాడు విక్రమాదిత్య. పద్మావతి, మీరు అది ఇంకా మనసులో పెట్టుకొని ఉన్నారా, మీరు అది వదిలేసి సంతోషంగా ఉండండి సారు అని అంటుంది. విక్రమాదిత్య పద్మావతితో, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అంటూ, చూడు పద్మావతి, నువ్వు ఎవరినైతే నిశ్చితార్థం చేసుకున్నావో అతనితో కలిసి నువ్వు సంతోషంగా ఉన్నావా అని అంటూ, మాట్లాడవే పద్మావతి అని అంటాడు. పద్మావతి, విధిరాతని కాదని మన తలరాతను మనమే మార్చుకోలేము కదా సారు, మనం ఎన్ని అనుకున్నా ఎవరు ఎక్కడ ఎలా ముడిపడాలి అనేది పైన ఉన్న ఆ శ్రీనివాసుడికి మాత్రమే తెలుస్తుంది, మనం మానవ మాత్రులమే సారు, మనకెలా అర్థమవుతుంది చెప్పండి, అందుకే జరిగేదంతా తలరాత అని సరిపెట్టుకుందాం. కానీ మీరు ఆ విషయంలో నేనేదో తప్పు చేసినట్లు నన్ను తప్పుపడుతున్నారు, అది మంచిది కాదు సారు అని అంటుంది పద్మావతి. విక్రమాదిత్య, మనిషి విలువ ప్రేమ విలువ నీకు బాగా తెలుసు పద్మావతి, నేను ఇష్టపడితే ఎంత ఇష్టపడతానో అది కూడా బాగా తెలుసు, అన్నీ తెలిసి కూడా నా విషయంలో ఏమీ తెలియనట్లు ఉండిపోతున్నావు, ఎందుకు పద్మావతి అని అడుగుతాడు విక్రమాదిత్య. పద్మావతి విక్రమాదిత్యతో, సారు మీరు పదే పదే ఆ విషయం గురించి మాట్లాడి నన్ను బాధ పెట్టకండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి, మాయా మేడంతో మీ నిశ్చితార్థం గురించి ఆలోచించండి అని అంటూ తన ఫోన్ చూపెడుతూ, ఇందులో మీకు నచ్చింది ఏదో చెప్పండి అని అంటుంది. ఎంగేజ్మెంట్ రింగ్ ఫొటోస్ చూపెడుతూ పద్మావతి, మీరు చెప్పే నిర్ణయం గురించి అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని అంటుంది. విక్రమాదిత్య, అంతే తప్ప నీ మనసులో ఉన్నది చెప్పను అని అంటావు అంతే కదా అని అడుగుతాడు పద్మావతి. సారు అంటూ ఫోన్ చూపెడుతూ ఉంటుంది. విక్రమాదిత్య, వాటిని చూడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి తీసుకోమనే అని చెప్పి పద్మావతితో అంటాడు. అంటే మాయా మేడంతో నిశ్చితార్థానికి మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదా అని విక్రమాదిత్యని అడుగుతుంది పద్మావతి. విక్రమాదిత్య ఏం చెప్పకుండా పద్మావతిని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. పద్మావతి సారు ఆగండి అని అంటుంది. శ్రీనివాస, నా అనుమానం నిజం అయితే అటు మాయా మేడం జీవితము ఇటు సారు జీవితం ఏం కావాలి, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అనుకుంటుంది. ఇక రెస్టారెంట్ నుంచి ఆర్య పద్మావతికి ఫోన్ చేస్తాడు. విక్కీ సెలెక్ట్ చేశాడా అని అడుగుతాడు. పద్మావతి, ఎక్కడ, ఆయన ఆఫీస్ పని మీద బిజీగా ఉన్నారు, నేను చెప్పేదేమీ వినిపించుకునే స్థితిలో కూడా లేరు అని అంటుంది పద్మావతి.